వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న ప్రయాణికుడి కాలు విరిగింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి ముళ్లమూరు మండలం పెదవులగల్ వద్ద దర్శి అద్దంకి R&B రహదారిలో చోటు చేసుకుంది. మార్కాపురం మండలం కల్నోతల గ్రామానికి చెందిన కాశిరెడ్డి, రంగారెడ్డి, ఆవులయ్య ముగ్గురు కారులో ఒంగోలుకు బయలుదేరారు. ముళ్లమూరు మండలం పెదవులగల్లు సచివాలయ సమీపంలో వర్షం పడుతున్న సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కాశిరెడ్డి అనే యువకుడి కౌలు విరిగింది. 108 సిబ్బంది ఒంగోలుకు తరలించారు. కారు ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. సచివాలయం ఉల్లకల్లు సత్యవాలయం Like, share, subscribe, and get notification.